మహాగణుడవైన మా కన్న తండ్రి, అధ్యయన తరగతులలో ఈ చివరి దినానికి మమ్మల్ని చేర్చి నీ విలువైన మాటలతోనైనా మమ్మల్ని సంస్కరిస్తూ మమ్మల్ని ఆలోచింపజేస్తూ మరలా నీ సన్నిధిలో నీ దివ్యవాక్కుల ముందు నిలబడగలిగే భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప తండ్రి, ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. సత్యంలో మా జీవితాలను స్థిరపరుస్తూ నిలకడగలిగిన భక్తితో నీ చెంతకు చేరువయ్యే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ నీ మాటలు అందించడానికి నిలబడి ఉన్న నన్ను, దీనుణ్ణి బలహీనున్నైన నన్ను బలపరిచి నీ మాటలు చెప్పగలిగే శక్తి సామర్థ్యాలను వివేచననివ్వమని కోరుతూ క్రీస్తునామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహోన్నతమైన కృపను బట్టి, ఆయన అపారమైన ప్రేమను బట్టి నాలుగవ దినానికి మనం చేరుకోగలిగాం. ఈ నాలుగవ దినము కూడా తరగతులలో తన ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తున్న పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును, విశ్వాసులైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ఉన్నతమైన మాటలను భక్తులను ప్రేరేపించి వ్రాయించి భాషలు తారుమారు చేసిన తర్వాత అన్ని భాషలలోనికి బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని అనువదింపజేసి మన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిశుద్ధ లేఖనములను అర్థం చేసుకోవటంలో మాత్రం దేవుడు కొన్ని చదవగానే అర్థం చేసుకునే సంగతులు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంటాయి. కొన్ని వింటున్నప్పుడు మనం అర్థం చేసుకునే సందర్భాలు మనకు కనపడుతుంటాయి. మరికొన్ని మన వయసును బట్టి, మరికొన్ని మన అనుభవాన్ని బట్టి, మరికొన్ని పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి, మరికొన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు సంవత్సరాలే పడుతుంటాయి. ఇందులో పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకుని వెళ్ళేది మన వయస్సును బట్టి, మన అనుభవాన్ని బట్టి, మన పరిచర్యను బట్టి దేవుడు నేర్పించే మహాజ్ఞాన సంగతులు మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంటాయి. అందుకే అప్పుడప్పుడు మనం కూడా అంటాం, ఓ పెళ్ళిగాని వాడు లేచి వివాహాన్ని గురించి చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి కదా. ఒక విద్యార్థి లేచి, చిన్నపిల్లలు లేచి యవన కాలాన్ని గురించి మాట్లాడితే ఏం బాగుంటుంది? ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నట్లుగా ఉంటుందే తప్ప అది సమాజానికి ఓ అనుభవ జ్ఞానంతో చెప్పినట్లుగా ఉండదు ప్రియమనవర్లారా. అలాగే ఒక వివాహం అయినవాడు ఓ వృద్ధాప్యాన్ని గురించి మాట్లాడటం అంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని మాట్లాడడానికి మన వయసు సరిపోదు, మరికొన్ని మాట్లాడడానికి మన అనుభవం కూడా సరిపోదు. అందుకే ఎప్పుడు కూడా వయసుకు తగిన జ్ఞానం, మన వయసుకు తగిన జ్ఞానంతో మనం ఎదగటం అనేది దేవుడు కోరుకుంటున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఈ విషయాలు ఎందుకు నేను చెబుతున్నాను అంటే, పరిచర్యలో ముందుకు వెళుతున్నప్పుడు వరంగల్ ప్రాంతంలో ఒక మందిర నిర్మాణాన్ని చేపట్టాం. ఒక మందిర నిర్మాణాన్ని, స్థలాన్ని కొనుగోలు చేశాం. ఆ స్థలంలో ఒక మందిరాన్ని నిర్మించడానికి ఆ పనులలో ఉంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అప్పటి వరకు ఎన్నోసార్లు ఆలోచించి ఎన్నోసార్లు చెప్పినది, బైబిల్లో చాలా సుపరిచితమైనది,
మందిరాన్ని గురించి మరలా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించటం ప్రారంభించాను. నిజంగా దేవుడు ఒక సందర్భాన్ని, ఒక సన్నివేశాన్ని, ఒక అనుభవంలో నుంచి చూపించే జ్ఞానం, ఆ జీవవాక్కుల లోతు చాలా లోతుగా ఉంటుంది. అప్పటి వరకు మందిరాన్ని గురించి ఒక ఆలోచన ఉండేది. ఎప్పుడైతే నేను మందిరాన్ని ప్రారంభిస్తూ మందిరాన్ని గురించి ఆలోచిస్తున్నానో, నిజంగా అప్పటి వరకు కలిగిన ఆలోచన కంటే దేవుడు మరింత లోతుగా తీసుకుని వెళుతున్నాడు అని అర్థమైంది. ప్రేమన వారలారా, తండ్రి ఇప్పటి వరకు ఎందుకు అందుకోలేకపోయావంటే, ఇప్పటి వరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నీకు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు ఏమర్థమైందంటే, కొన్ని అనుభవంతో దేవుడు మనకు నేర్పిస్తాడు. ప్రేమన వారలారా, ఆ యెరూషలేము మందిరం జ్ఞాపకం వస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే స్థలానికి వెళ్ళి చూస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, మెటీరియల్ గురించి ఆలోచిస్తున్నాం, పనివారిని పరమాయిస్తున్నాం. మరొకవైపు ఇంటికి వచ్చి నిజంగా మందిరపు పనులను గురించి ఆలోచిస్తున్నప్పుడు దావీదు గారు జ్ఞాపకం, సొలొమోను జ్ఞాపకం, యెరూషలేము మందిరపు జ్ఞాపకాలు వస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట విపరీతంగా ఆకర్షించింది నన్ను. దయచేసి ఆ మాటను చూడగలిగితే చాలా ఆశ్చర్యపోయే సందర్భం. ప్రేమన వారలారా, దయచేసి చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు సమాధానము నిలుప ననుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. ప్రవక్త అయిన హగ్గయి గారి ద్వారా దేవుడు 2 మందిరాలను గురించిన ప్రస్తావన, ఆ 2 మందిరాలకున్న మహిమను గురించిన ప్రస్తావన అక్కడ కనపడుతుంది. కడవరి మందిరము, మునుపటి మందిరము. మునుపటి మందిరం అంటే ఏంటి? కడవరి మందిరం అంటే ఏంటి? మునుపటి మందిరానికి ఒక మహిమ ఉన్నది, కడవరి మందిరానికి ఒక మహిమ ఉన్నది. తేడా ఏంటంటే, మునుపటి మందిరము యొక్క మహిమను మించున్నది కడవరి మందిరం. ఒక వచనాన్ని తీసుకోగానే ఎన్ని ఆలోచనలు చూసారా, ఎన్ని ఆలోచనలు. ఒక చాక్లెట్ నోట్లో వేసుకోగానే అది ఉన్నంతసేపు నోరంతా ఎంత తీపిగా ఉంటుందో, పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట తీసుకొని మన హృదయంలో ధ్యానించటం మొదలుపెట్టినా ఆ మాధుర్యపు తాలూకు అనేకమైన సందర్భాలు మనల్ని ఉత్తేజింపజేస్తాయి. ప్రేమన వారలారా, వాక్యం అనేది చాలా మాధుర్యముతో కూడినది, మధురమైనది. అది ఒక వచనాన్ని తీసుకొని ఆలోచన ప్రారంభించగానే ఇదేంటి, ఇదేంటి, అసలు దాని మహిమ కంటే ఈ మహిమ ఎలా గొప్పది, హగ్గయి గారు దేని గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఒక వచనం ఎన్ని రకాలుగా మనల్ని ఆలోచింపజేస్తుంది చూసారా, ఎన్ని రకాలుగా ఆలోచింపజేస్తుంది. ఈ వచనాన్ని మనం ధ్యానించగలిగితే అసలు కడవరి మందిరం ఏంటి, మునుపటి మందిరం ఏంటి, మునుపటి మందిరము యొక్క మహిమ ఏమిటి, కడవరి మందిరము యొక్క మహిమ ఏంటి, మునుపటి మందిరము యొక్క మహిమను కడవరి మందిరం ఎలా మించినది, ఎలా మించినది అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే చాలా చక్కటి సందర్భాలు మనకు కనపడుతుంటాయి. దయచేసి యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము
రెండవ అధ్యాయము 13వ వచనము నుంచి దయచేసి చూడండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మువారిని రూకలు మార్చువారిని కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయము నుండి తోలివేసి రూకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటు ఇల్లుగా చేయకూడని చెప్పెను. వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు అని చెప్పాడు. మనకు చాలా చక్కటి సందర్భంగా ఇది తెలుసు. మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకుతున్న కాలంలో యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఆ దేవాలయపు పరిస్థితులు చూడగానే ఆయనకు నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని లేఖనాలలో ఒక మాట జ్ఞాపకం వచ్చి ఆయన రేపబడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే యెరూషలేము దేవాలయానికి కలిగిన ఒక చరిత్ర, యెరూషలేము దేవాలయానికి కలిగిన ఒక ప్రాధాన్యత, యెరూషలేము దేవాలయానికి కలిగిన ఆ మహిమను జ్ఞాపకం చేసుకొని ఇలా అయిపోయిందేంటి యెరూషలేము దేవాలయం పరిస్థితి. అది మునుపటి మందిరము యెరూషలేము దేవాలయపు మందిరం. దావీదు కట్టాలి అనుకున్నాడు. కట్టాలి అన్న ఆలోచన ఎందుకు కలిగిందంటే కృతజ్ఞతతో. దేవుడు ఎక్కడో అరణ్యంలో గొర్రెల్ని మేపుకుంటున్న నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి దేవదారు మ్రానుతో కట్టిన ఈ రాజనగరిలో నన్నుంచాడు. నన్ను ఇంత చేసినందుకు నేను దేవుడికి ఏం చేయాలి, అని ఆ రాత్రి చాలా ఆలోచిస్తున్నాడు. ఆలోచించి వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని నీకు ఇవ్వాలా ప్రభువా అని ఆలోచించి ఇచ్చినా సరిపోదయ్యా, వేలాది పొటేళ్లను నీకు నేను అర్పించాలా, వేలాది పొటేళ్ళనిచ్చినా నువ్వు నాకు చేసిన మేలే గొప్పది, అది సరితూగనిది అన్నాడు. ఒక రాజుగా ఉన్న దావీదు ఇవన్నీ ఇవ్వగలడు, వేలాది పొటేళ్ళను ఇవ్వగలడు, వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని కూడా ఆయన ఇవ్వగలడు, కానీ నీవు చేసిన మేలులతో పోలిస్తే ఇది నేను చేయటం చాలా చిన్నదయ్యా, నీకు సరిపోదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఎన్నో అనుకొని ఇది వద్దు ఇది సరిపోదు అనుకొని ఒక నిర్ణయం దగ్గర నిలబడ్డాడు. ఎన్నో నిర్ణయాల తర్వాత ఆ నిర్ణయం ఏంటంటే నేను నా దేవునికి ఒక మందిరాన్ని కడతాను. ఎవడ దేవుడి కొరకు ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు చాలా ఆలోచన చేయాలి, ఎందుకు శ్రేష్టమైనది మాత్రమే చేయాలి కనుక. శ్రేష్టమైనది ఇక్కడికి రాగానే దేవుడు కూడా వద్దులే నాయన అని అనలేదు, సరే దావీదు ఓకే. ప్రవక్త వచ్చాడు, ప్రవక్తతో తాను అనుకున్నవన్నీ చెప్పి నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అనగానే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు తోచిందంత సమస్తము చేయుము అన్నాడు. దావీదు ఆనందానికి అవధులు లేవు ప్రియమైన వారలారా. అప్పటి వరకు మందసం గుడారాలలో ఉన్నది. గుడారాలలో ఉంటున్న మందసాన్ని తీసుకుని వెళ్ళి దేవాలయములో దేవుని సన్నిధిని నిర్మించాలి అని ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆ మునుపటి మందిరం ప్రారంభమైంది. అన్నీ సమకూరుస్తున్నాడు, వెండిని, ఇత్తడిని, బంగారాన్ని అన్నీ. మీరు గమనించగలిగితే దావీదు తాను సంపాదించినది ఒరే నా తదనంతరం నా పిల్లల కోసం అనలేదు, కానీ ఇదిగో నేను సంపాదించినదంతా దేని కొరకు, మందిరము కొరకు అన్నాడు ప్రేమన వర్లారా.
ఒకరోజు మరలా దేవుడు మాట్లాడుతూ, దావీదు నువ్వు కట్టకూడదయ్యా మందిరం, నువ్వు కట్టకూడదు అన్నాడు. అదేంటి ప్రభువా, అదేంటి, నువ్వే కదా సరే అన్నావు, మరలా వద్దంటున్నావేంటి? లేదు లేదు, నేనే కడతాను, నేనే కడతాను, నేనే కడతానని పేచి పెట్టలేదు. దేవుడు ఇదిగో నువ్వు నన్ను కట్టమన్నావు, ఇప్పుడు వద్దంటున్నావు, నువ్వేం దేవుడు అని ఎదురు మాట్లాడలేదు. ప్రేమను వరలారా, విధేయత దావీదులో. నీ గర్భవాసము నుంచి వచ్చే కుమారుడు చేత కట్టించుకుంటాను అన్నాడు. దావీదు ఏమనుకున్నాడంటే, నా కొడుకే కట్టినప్పుడు ఏంటి అన్నాడు. దానికి కారణం కూడా చెబుతూ, నీ చేతులు రక్తముతో తడిచినవి అన్నాడు. నేను వృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనం. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. నీ చేతులు రక్తముతో తడిచాయి దావీదు, వద్దు. మందిరం అనగానే పరిశుద్ధమైనది, నా సన్నిధి ఉండేది, రక్తముతో తడిచిన ఈ చేతులతో నువ్వు కట్టకూడదు. వెంటనే సరే అన్నాడు. తదనంతరం సొలొమోను గారికి ఉన్న ఆధిక్యతను మీరు చూడగలిగితే, సొలొమోను గారు యుద్ధములు చేయలేదు. సొలొమోను గారు అనగానే ఒక జ్ఞానవంతుడు. సొలొమోను గారంటే దేవుడి తెలివితేటలు కలిగిన వాడుగా చరిత్రలో ఆయన కీర్తి నలుదిశలు వ్యాపించింది. కనుక ఒక జ్ఞానవంతుడు కట్టిన మందిరముగా దానిని స్థిరపరుస్తాను అన్నాడు. సొలొమోను సింహాసనం మీద కూర్చోగానే సొలొమోను గారికి కలుగుతున్న ఆలోచన, దేవుడు నన్నెందుకు సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే, మా నాన్న కట్టాలనుకున్నది నా చేత దేవుడు కట్టించుకోవాలనుకున్నాడు, అందుకే నేను సింహాసనం మీద కూర్చున్నాను అని తొలి దినాలలోనే గ్రహించేశాడు. దినవృత్తాంతముల గ్రంథములో ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా మనం చూడగలం. రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము. దినవృత్తాంతములు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకుని. అక్కడ మందిరం కట్టబడుతుంది. బైబిల్లో ఈ వచనాలన్నీ ధ్యానిస్తున్నాను. ఈ వచనం చదవగానే చాలా బాధేసింది ప్రియమైన వారలారా. ఎందుకో తెలుసా? నా దౌర్భాగ్యం ఏంటంటే, నేను ముందు ఇల్లు కట్టుకుని తర్వాత మందిరం కట్టాను. చాలా ఫీల్ అయ్యాను. లేదు నాయన, నీకు ముందు మందిరం కట్టి నేను ఇల్లు కట్టుకుంటే బాగుండు కదా. వాక్యం మనకు తెలియటం ఆలస్యం జరిగేసరికి చాలా తప్పులు చేసేస్తుంటాం మరి మన వరలారు. మనం సొలొమోను ఏమనుకున్నాడో తెలుసా? ముందు మందిరము కట్టాలి, ఆ తరువాత నేను నగరును కట్టుకుంటాను. ముందు మందిరం. మందిరానికి ఇస్తున్న ఆ ప్రాధాన్యతను మీరు చూడండి. ఒకవేళ మందిరం కట్టాలి అన్న ఆలోచన మీకు ఏమైనా అంటే, ముందు దాన్ని కట్టేసేయండి, నెక్స్ట్ మనం ఉండటానికి. ముందు ఇల్లు కట్టుకొని ఆ తర్వాత మందిరం కట్టుకోవాలని ఎందుకు అనుకో? ముందు దేవుడు, ఆయనకిద్దాం ప్రాధాన్యత. సొలొమోను గారు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు, ఇదిగో ఒక మందిరాన్ని నేను నిర్మించాలి, ఆ తర్వాత రాజ్య ఘనత కొరకు ఒక పట్టణాన్ని నేను కట్టుకోవాలి అని ఎంతమందిని ప్రత్యేకపరుస్తున్నాడో చూడండి. రెండవ ఆవచనము, బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరుచుకొని, వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను.
స్థలం కూడా నిర్ణయం అయిపోయింది. స్థలం కూడా దావీదే చూశాడు. ఆ స్థలం చూసేంతవరకు కూడా దావీదికి నిద్ర పట్టలేదు. దావీదికి మంచం మీదకి వెళ్ళి పడుకోవాలనిపించలేదు. అమ్మో మందిరం కట్టాలి కదా, స్థలం చూడాలి కదా, స్థలం చూడాలి కదా. ఎంత చక్కగా ఆ మునుపటి మందిరాన్ని గురించి ఆలోచిస్తున్నారు. కొన్ని లక్షల మంది ఏమండి మందిరపు నిర్మాణంలో చేతులు వేశారు. ఇశ్రాయేలీలంతరూ, దేవా ఈరోజు ఏదో మీకు నేను ఇస్తున్నాము కాదు, నీవిచ్చిన దాంట్లో మేము నీకు ఇస్తున్నాము కదా, మేము ఏమయ్యా నీకు ఇచ్చేది. అందరూ గుప్పిళ్ళు విప్పారు ప్రేమని వారలారా, అందరూ గుప్పిళ్ళు విప్పారు మందిర నిర్మాణానికి. మందిర నిర్మాణం పూర్తయింది. ఇశ్రాయేలీలో సంతోషం ఆనందం వెళ్ళి విరుస్తుంది. ఆ మందిరాన్ని చూస్తూ పొంగిపోని హృదయం అంటూ లేదు, సొలొమోను భలే కట్టాడ్రా, తండ్రి మాటను నిలబెట్టాడ్రా, అసలు ఎంత చక్కగా కట్టాడు, అసలు ఇలాంటిది ఇంకొకటి ఉంటుందా అని అందరూ ఆ దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. కానీ సొలొమోను గారు మాత్రం ఆ దేవాలయం దగ్గర నుంచి దూరంగా ఒంటరిగా వెళ్ళి మోకరించి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా, దేవా అందరూ ఏదో నేను గొప్పగా కట్టానంటున్నారు నాయన, కానీ నేను కట్టింది గొప్పది కాదు, ఇదిగో నువ్వే గొప్పవాడివి. ఏమంటే భక్తి ప్రతి మాటల్లో కనపడాలి ప్రేమన వారిలారా. ఇంకా మనకు ఆకతాయితనం, కుర్రతనం, హేళన చేయటాలు, ఒకరిని నిందించుకోవటాలు ఇది కాదు. ఏముంది సగ జీవితం బతికేశాం, మా హంటి ఇంకో సగ కాలం బతుకుతాం అంతే. మార్పులు రావాలి. ఒక రాజైన సొలొమోను కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ, నాయన అందరూ నేను కట్టింది గొప్పోడంటున్నారు, గొప్పదంటున్నారు, లేదయ్యా లేదు లేదు లేదు, నువ్వు గొప్పవాడివయ్యా. ఆ రోజు వరంగల్ మందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నావు. నేను ఆలోచించుకుంటున్నాను దావీదుతో కట్టించొద్దు అని నువ్వు అనుకున్నావు, నీ చేతులు రక్తముతో తడిచినవి అని అన్నావు కదయ్యా అని, ఆ రోజు మందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాను చేయగానే హృదయం అంతా బరువు ఎక్కిపోయింది. నా కన్నతండ్రితో నేను చేసిన ప్రార్థన ఏంటంటే, నీకు మందిరం కట్టించడానికి ఈ చెయ్యలేనుడు నీకు కావాల్సి వచ్చిందా తండ్రి? నేనెవరినయ్యా? నీకు కట్టడానికి ఈ చెయ్యలేనుడు నీకు కావాలయ్యా? నీకు కావాలా? కొన్ని ఆధిక్యతలు అనేది దేవుడిచ్చేది ప్రేమను వరలారా. అది మనం లాక్కునేది కాదు, అది మనం తెచ్చుకునేది కాదు. ఈ చెయ్యలేనుడు కావాలా నీకు? ఇదిగో మేము కట్టింది మాకెప్పుడు గొప్పగా ఉండకూడదు, నువ్వు మాకు గొప్ప. ఆకాశ మహా ఆకాశములు సహితము నిన్ను పట్టజాలవు. చిన్నది చేసి చిన్నది కట్టి దాని గురించే మాట్లాడుకుంటున్న మనుషుల మనస్తత్వానికి భిన్నంగా ఎవరి మాటలు వినకుండా ఇశ్రాయేలీలు ఏదో మాట్లాడుతున్నారయ్యా, కానీ నాకు నువ్వు గొప్ప, నేను కట్టింది కాదు. ఆకాశ మహా ఆకాశములు సైతము నిన్ను పట్టజాలవన్నప్పుడు నేను కట్టిన ఈ చిన్నది నీకు ఎలా సరిపోతుందయ్యా? దేవుణ్ణి ఎంత ఉన్నతంగా ఆలోచించాడు చూసారా? ఏమంటే ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఉన్నతంగా ప్రార్థనలో కనపడుతుండాలి. ఉన్నతంగా ఆకాశ మహా ఆకాశములు సైతము నిన్ను పట్టజాలవయ్యా, ఎంత ఆధిక్యత. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగో పట్టునయ్యా. ఏమంటే ఎంత తగ్గింపు చూసారా సొలొమోను గారికి? ఒక రాజు మోకరించి ఒక సామాన్యుడులా ఆకాశం వైపు కన్నులెత్తి చేతులు జోడించి ఆకాశానికి ఆవలుంటున్న ఆయనను గుండెల్లో నిలుపుకొని, నా దృష్టికి నువ్వు ఎంత గొప్పవాడవో తెలుసా, ఆకాశ మహా ఆకాశములు సైతం నిన్ను పట్టజాలవు నాయన, నేను కట్టిన ఈ చిన్న మందిరం ఏమాత్రం నాయన, ఏమాత్రం నాయనా, నేను కోరుకుంటున్నది ఒక్కటే, ప్లీజ్ నేను కోరుకుంటున్నది ఒక్కటే. ఏంటి నాయనా?
ఇదిగో ఆకాశ సింహాసనం మీద కూర్చున్న నీవు నీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచు. నీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచు. నాయనా ఇంకొకటి ప్లీజ్. ఏంటి సోలమోను? నీ పేరు పెట్టుకుంటానయ్యా ఈ మందిరానికి. ప్రార్థన ఎప్పుడు విధేయత కలిగి ఉండాలి. ప్రార్థనలో ఆర్డర్ వేసినట్టుగా, ప్రార్థనలో రెక్లెస్గా, ప్రార్థనలో ఇదిగో రెక్లెస్గా ఉండకూడదు. అది వినయముతో కూడినది, వినయముతో కూడినది. ప్లీజ్ నాయన నీ పేరు పెట్టుకుంటానయ్యా. పెట్టుకో నాయన. ఇంకొకటి ప్లీజ్. ఏంటి సొలమోను? ఏంటి? ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసినప్పుడు నువ్వు వినాలా నాన్న? నువ్వు వినాలి. ఈ యెరూషలేము దగ్గరకు వచ్చి ఇదిగో మేము మరపెట్టినప్పుడు మా ప్రార్థన నీ సన్నిధిలోనికి రావాలి. నువ్వు వినాలయ్యా. ఆ వరాన్ని ఇవ్వవా? ఆ వరాన్ని అడుగుతున్న విధానం చూడండి. ఒక రాజన్న సంగతి మరిచిపోయి నీ దాసుడను నీ సేవకుడను అని తనను తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి గొప్ప చేస్తూ కట్టబడిన దాన్ని చూసి మురిసిపోకుండా నువ్వు మాకుండగా మాకేంటయ్యా అని దేవుణ్ణి ఎలా బ్రతిమలాడుతున్నాడో చూసారా? నీ పేరు పెట్టుకుంటానయ్యా, నీ చూపుంచయ్యా. ఇదిగో ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసినప్పుడు మా మొర వినుదేవా అని ఎంత చక్కగా వినయంగా అడుగుతున్నాడండి. దినవృత్తాంతముల రెండవ గ్రంథములో రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. 7:12-14 అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మెడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన ఈ జనులు తమ్మును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరముకు నిత్యముగా ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. ఆ మునుపటి మందిరానికి కలిగిన మహిమ మొదటిది ఏంటో తెలుసా? దేవుని కనుదృష్టి, దేవుని సన్నిధి. రెండవది ఏంటో తెలుసా? ఇదిగో ఆ అక్కడ చేయబడుతున్న ప్రతి ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడు. అందుకే దానియేలు గారు చెరలోనికి వెళ్ళిన తర్వాత కూడా, బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత యెరూషలేము తట్టు కిటికీ ఓపెన్ చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే చెరలోనికి వెళ్ళాడు కదా. క్రొత్త నిబంధనలో కూడా ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు అని సుంకరి గురించి మాట్లాడుతూ, దేవాలయం దగ్గరికి రావటానికి ధైర్యం సరిపోలేదు అని ప్రార్థన చేయడానికి దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఇశ్రాయేలీలకు తమ జీవితంలో ఏంటంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. అది గుర్తు, వాళ్ళకు గుర్తు. ఆ మునుపటి మందిరముకున్న మహిమ, దేవుని సన్నిధి, దేవుడు పేరు పెట్టబడింది, దేవుడు ఖచ్చితంగా అక్కడ చేయబడిన ప్రార్థన వింటాడు. ఇది మునుపటి మందిరముకున్న మహిమ. యెరూషలేము దేవాలయానికి వెళ్ళిన యేసుక్రీస్తు అక్కడ వ్యాపారపు టిల్లుగా మారిపోగానే మునుపటి మందిరానుకున్న మహిమ ఆయనకి జ్ఞాపకం వచ్చి, ఇదిగో మహిమనంతా మట్టిపాలు చేశారు కదా, దొంగల గుహగా చేశారు కదా. ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించాడు. శుద్ధీకరించిన తర్వాత కూడా ఆయనకు మనసు రావటం లేదు. ఇదిగో నా తండ్రి ఇక్కడ ఉండడు,
అని యెరూషలేము దేవాలయం దగ్గర మాట్లాడుతూ కడవరి మందిరమును గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 19, 20, 21. యోహాను సువార్త 2వ అధ్యాయము 19, 20, 21. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను అంటే కడవరి మందిరాన్ని గురించిన ప్రస్తావన. ఇదిగో ఈ మునుపటి మందిరములో నా కన్న తండ్రికి మహిమ లేదు, దీన్ని దొంగలు గుహగా చేశారు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు సరే 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 అని వరాలిచ్చిన కన్న తండ్రి కండిషన్ సప్లై అన్నాడు సొలొమోను. నువ్వు అన్నీ ఓకే, అది ఎప్పటి వరకు? నా కట్టడలను అనుసరిస్తే. అది ఎప్పటి వరకు? నా ధర్మాన్ని ఆచరిస్తే. అది ఎప్పటి వరకు? నా ఆజ్ఞలకు లోబడితే. ఎప్పుడైతే నా ఆజ్ఞలను మీరు మీరారా, నేను మిమ్మల్ని వదిలేస్తాను అన్నాడు, వదిలేస్తాను అన్నాడు. పాత నిబంధనలో అదే జరిగింది ప్రియమైన వారలారా, అదే జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములలో దానిని తిరిగి లేపుతాను అంటున్నాడు. అంటే కడవరి మందిరమును గురించి మాట్లాడుతున్నాడు. ఈ కడవరి మందిరం ఏంటి అంటే యేసుక్రీస్తు తన శరీరమనే దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శరీరము దేవాలయమా? అది కడవరి మందిరమా? యేసుక్రీస్తు శరీరాన్ని దేవాలయంగా ఎలా మనం ఆలోచించాలి అని పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూచినట్లయితే కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:24 దయచేసి చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నా శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సంఘము అను ఆయన శరీరము. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములలోన కడతాను. 3 దినములలో కట్టబడింది, అప్పటి వరకు ఉన్నది పడగొట్టబడింది. ఏంటి అంటే తన శరీరమనే దేవాలయము 3వ దినమున కట్టబడింది. ఏంటంటే యేసు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములతో నిర్మించబడింది సంఘము. సంఘం ప్రేమన వారలారా, ఎంత గొప్పది సంఘం! కడవరి మందిరం అనగానే సంఘం. ఇది కట్టడాలు కాదు, మరి మందిరం అన్నాడు కదా. మందిరంగా యేసుక్రీస్తు తన శరీరాన్ని చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరము ఏంటి అని ఆలోచించగలిగితే సంఘమే ఆయన శరీరము, సంఘము ఆయన శరీరము. మా నాన్నగారు చనిపోయి 3 ఇయర్స్ అవుతుంది. ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ పాతింటికి వెళ్ళాను. వెళ్ళి ఆ ఇల్లు చూస్తున్నాను. ఆ రోజు ఎందుకు అనిపించిందంటే మా నాన్నగారి జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉన్నాయి కదా అనిపించింది. మా నాన్న వాడిన బ్యాగ్ కనపడుతుంది, మా నాన్న వేసుకున్న దుస్తులు హ్యాంగర్కి అలా వేలాడుతూ కనిపిస్తున్నాయి. మా నాన్నగారి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి కదా అనిపించింది. బ్రహ్మన్ వారలారా, అప్పుడు అనిపించింది యేసుక్రీస్తు జ్ఞాపకాలు ఏమైనా భూమి మీద ఉన్నాయా? ఆయన వేసుకున్న వస్త్రం కానీ, ఆయన రాసిన పెన్ను కానీ,
ఆయన తొడుక్కున్న చెప్పులు కానీ ఏమైనా ఉన్నవా? అసలు ఆయన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నవంటే, యేసుక్రీస్తు జ్ఞాపకాలు కలిగినది ఒకే ఒక్కటి సంఘము. ఆయన జ్ఞాపకం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై మీరు దీనిని చెయ్యండి. సంఘము ఆయన జ్ఞాపకాలను మనకు కలిగించేది, సంఘము మనకు ఆయన జ్ఞాపకాలను కలిగించేది. ప్రేమన దేవుని పిల్లలారా, మరి ఈ మందిరం ఎలా కట్టబడుతుంది? ఈ మందిరం ఎలా కట్టబడుతుంది చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఈ కడవరి మందిరం ఎలా కట్టబడుతుందో దయచేసి మీరు చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలను చూడండి. 5-6 వచనాలు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుకొనుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదిగో 4 దినాల అధ్యయన తరగతులు, రేపు 5వ దినపు ఆరాధనతో మనం ముగించుకుంటాం. ముగించుకోగానే ఏం జరుగుతుందంటే, విన్న మాటలు ఎవరినో ప్రేరేపిస్తాయి. ప్రేరేపించి అనే వాక్యం విన్నాను, నేను కూడా మారిపోతాను, బాప్తిజం తీసుకుంటాను అని ఎవరైనా ఒకరు ముందుకు వచ్చారనుకోండి, అమ్మయ్యా ఒక రాయి దొరికింది. ఈ రాయి దొరకడానికి ఎన్ని వేల రూపాయలు ఖర్చయ్యాయి? వరంగల్ మందిరం ప్రారంభోత్సవం చేసాం, అమ్మయ్యా పని అయిపోయింది అనుకున్నాం. కట్టడం పని అయిపోయింది, కానీ అందులో జరగవలసిందేంటి? కడవరి మందిరం కట్టాలి. కడవరి మందిరం కట్టాలి అంటే ఇది ఇటుకలు సిమెంటుతో కట్టేది కాదు, మనుషులతో కట్టేది. ఇప్పుడు మనుషులను సంపాదించాలి. సంపాదించాలంటే ఊరికేనా? ఇప్పుడు మీరందరు ఇక్కడ ఉన్నారు, మీరందరూ ఇక్కడికి రావటానికి ఎన్ని కార్యక్రమాలు జరిగితే మీరందరూ వచ్చారు. ఆ కార్యక్రమాల ఖర్చు ఎంత? మామూలుగా బయట ప్రాంతాలలో చేస్తే ఒకటే, ముంబై లాంటి మహానగరాల్లో చేయాలంటే డబుల్ ఖర్చు. అంటే ఒక రాయి దొరకడానికి 1 లక్ష, ఇంకో రాయి దొరకడానికి 2 లక్షలు, ఇంకో రాయి దొరకడానికి 3 లక్షలు. చూసారా, మన ఖరీదు మీరు ఆలోచించారా? సజీవమైన రాళ్లతో కట్టబడుతుంది. ఆ రాళ్ళు ఎవరో కాదు, మనమే. మరి మనల్ని సంపాదించడానికి నీ వెనుక నువ్వు రావటానికి పెట్టిన ఖర్చు 1 లక్షలు. అంటే 1 లక్షలు ఖర్చు పెడితే ఒక రాయి దొరికిందనమాట. ఎంత కష్టమండి ఇది, ఎంత కష్టం. పోనీ డబ్బుంటే రాళ్ళు దొరుకుతాయా? డబ్బుంటే రాళ్ళు దొరుకుతాయి. కొన్ని రాళ్ళు ఎలాంటివి అంటే, ఎన్ని కార్యక్రమాలు చేసినా రావు, ఆ రాళ్ళు దొరకవు మనకి. అప్పుడు ఏం చేయాలి? మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆలోచించండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్, ఈ వాక్యాన్ని వినండి బ్రదర్, ఒక్కసారి రండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్, అసలు ఒకసారి అలా వినండి బ్రదర్ అని. ఎన్ని సంవత్సరాలు వాళ్ళతో సహవాసం కలిగి ఉంటే వాళ్ళను సంపాదించుకుంటాం? ఎన్ని సంవత్సరాలు అని ఈయన దేవుళ్ళలోనికి రావడానికి 3 ఇయర్స్ కష్టపడ్డామంటే, ఈ రాయి దొరకడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు పట్టింది ఆ రాయి దొరకడానికి. సంఘాలను విచ్ఛిన్నం చేసిన వాడికి సేవ విలువ తెలియదు, సంఘాలను కట్టేవాడికి సేవ విలువ తెలుస్తుంది. ఒక్కొక్కరిని సంపాదించుకోవడానికి ఇదిగో 1 లక్ష వ్యయం, ఒక్కొక్కరిని సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాల కాలం, ఒక్కొక్కరిని సంపాదించుకోవడానికి ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు. ప్రేమన వర్లార, ఊరికే జరుగుతుందా సేవ? ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి అనుకుంటాం. మనం ఒకరి ఇంటికి వెళ్ళి ప్రార్థనకు వెళ్ళగానే ఇంట్లో వాళ్ళందరూ రక్షణలో ఉంటారా? ఉండరు. రక్షణ లేని వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం వెళ్ళగానే ఏం చేస్తారు తెలుసా? వచ్చిండ్రా, ఏం పనిలేదు ఇడికి అని బయటికి వెళ్ళిపోతారు. అలా ఎన్నిసార్లు చూడలేదు, ఎన్నిసార్లు. ఏమనుకోద్దు మనం, ఏం చేద్దాం? మరలా ఆ వెళ్ళిపోయిన వ్యక్తిని గురించి ప్రార్థన చేయాలి. కదా ప్రార్థన ఎవరి గురించి ఏమనుంది బైబిల్లో?
ఎవరిని గురించి అండి? ఇంటి పక్కడి గురించి చేయండి అని ఉందా? నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు తండ్రి ఇదిగో పలానా ఆయన దీవించు నాయన అంటాడు. ఏదో ఒకరోజు మనకు తెలియకుండానే ఆయనకు తెలియకుండానే ఆయన గురించి ప్రార్థన చేస్తుంటాం. సడన్గా ఇంట్లోకి వస్తాడు, నా గురించి ఎందుకు ప్రార్థన చేస్తాను అడిగినా ఆలోచన మొదలైతే. ఇన్నిసార్లు నేను హేళన చేసి ఆయన ముందే నేను విసుకుంటూ వెళ్ళిపోయినా నా గురించి ఎందుకు ప్రార్థన చేస్తుంటాడు? ఆలోచన సంపాదించుకోవటం అంటే ప్రియమన్న వరలారా వెడగొట్టినంత ఈజీ కాదు సుమా. వెడగొట్టడానికి ఏముందండి? మనిషి గురించి చెడుగా చెప్తే చాలు సంపాదించుకోవటం. యేసుక్రీస్తు గురించి ఎంత ఉన్నతంగా చెప్పాలి? అప్పుడు ఆ రోజు ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలైన తర్వాత మరొకసారి ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు, అతను ఒక్కడే ఉంటాడు. మనం వెళ్ళేసరికి అప్పుడు మనం ఎవరికొని వెళ్దామా వద్దా అనుకుంటుంటాం. అప్పుడు ఆయనకి ఏం గుర్తు వస్తుంది? నా గురించి కూడా ప్రార్థన చేశాడు కదా అని అయ్యగారు లోపల రండి అంటాడు. అబ్బా ఏంటి నన్ను రమ్మన్నాడా? నెమ్మది నెమ్మదిగా మాటలు, ఎవరూ లేరండి, సరే బాబు నేను వెళ్ళొస్తానని బయటికి వెళ్తాం, అయ్యో ప్రార్థన చేసి వెళ్ళండి అంటాడు. ఓహో దేవా, నెమ్మది నెమ్మదిగా తనలో కార్యాన్ని, బిడ్డను కనాలంటే తల్లి 9 నెలలు వెయిట్ చేయాలి. ఒకరిని సంపాదించుకోవటం కూడా అలాంటిదే ప్రేమన వారలారా. ఒకరిని సంపాదించుకోవటం కూడా ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి. ఈరోజు ఈ ముంబైలో 100 మంది ఉంటున్నారంటే 100 మంది ఒకేసారి ట్రైన్ దిగి స్టేషన్లోకి అడుగుపెట్టినట్టుగా వచ్చామా మనం? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉద్యోగము, ఒక్కొక్క ప్రాంతము. ఈరోజు మిమ్మల్ని అందరిని ఒక చోటికి చేర్చాడు. ఒక చోటికి చేర్చడానికి సజీవమైన రాళ్ళుగా ఉంటున్నారు. మీరందరూ కలిస్తే యేసుక్రీస్తుకు శరీరము. యేసుక్రీస్తు శరీరం అంటే అది కడవరి మందిరం. విచిత్రం చెప్పమంటారా? మునుపటి మందిరం తండ్రి 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 దావీదు కట్టాలనుకున్నాడు, కొడుకు సొలొమోను కట్టాడు. కడవరి మందిరం, ఉద్దేశము పరలోకమందున్న దేవునిది తండ్రిది. కట్టిందెవరు? యేసుక్రీస్తు. ప్రియమని వారలారా, సొలొమోను జ్ఞానవంతుడు. యేసుక్రీస్తు సొలొమోను కంటే జ్ఞానవంతుడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు. దావీదు నువ్వు యుద్ధాలు చేసావు కదా నాయనా అన్నాడు. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే దావీదు చేశాడు, మరి చేయించింది ఎవరు? నేనే కదా. అందుకే కొడుక నువ్వు కట్టాలి, కుమారుడైన యేసుక్రీస్తు జ్ఞానవంతుడు. బా ఎంత మ్యాచింగ్ చూసారా, ఎంత మ్యాచింగ్. ఉన్నత స్థలములో మందిరాన్ని కట్టడం పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలం. యేసుక్రీస్తు శిలువ మరణం కూడా కొండ మీద జరిగింది. ఉన్నత స్థలంలో ఆయన రక్తము చిందింపబడింది. ఆ చిందించిన రక్తధారలతోనే సంఘం పుట్టింది. ప్రేమన దేవుని పిల్లలారా, సంఘము ఆయన శరీరము. ఈరోజు కడవరి మందిరం అనగానే మనమే ప్రియమైన వారలారా. ఈరోజు కడవరి మందిరం అనుకున్న ఆ మహిమ ఏమిటో తెలుసా? మునుపటి మందిరము కంటే కడవరి మందిరము యొక్క మహిమ గొప్పది అన్నాడు. ఇందులో ఏం గొప్పతనం ఉంది అని ఒకసారి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే వ్రాయబడిన మాటలు మరింత మనల్ని ఆలోచింపజేస్తాయి. ప్రియమైన వారలారా, దయచేసి చూడండి, లూకాగారు రాసిన సువార్తలో మహనీయుడైన యేసుక్రీస్తు పేతురు గారితో మాట్లాడుతున్న ఆ చక్కటి మాటలను మనం చూడగలిగితే చాలా అద్భుతమైన మాటలను మాట్లాడుతున్నాడు. ప్రేమన వారలారా, పేతురు గారు చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఆ చక్కటి మాటలను చూడండి, ఎంత చక్కటి ఈ మాటలు మనం చూడగలిగితే. క్షమించండి, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును.
క్రీస్తు సంఘము నా సంఘమును కట్టుదును, పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఏమంటే పాతాల లోకం ఎక్కడుందో చెప్పండి, ఎక్కడుంది? ఎక్కడో భూమికి, భూమిని దాటుకుని విశ్వపు అంచులను దాటుకుని వెళితే ఉండేది పాతాల లోకపు ద్వారములు. ద్వారములు ఇదిగో సంఘము ఎదుట నిలువ నేరవు అన్నాడు. టెక్నాలజీ అభివృద్ధి పొందిన ఈ కాలంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళగానే మనం డోర్ దగ్గర నిలబడగానే ఏమైపోద్ది, డోర్ ఓపెన్ అయిపోద్ది. సంఘం కూడా అలాంటిది, పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలువవు. సంఘమేమో భూమి మీద ఉంది, పాతాల లోకమో ఎక్కడో ఉంది, ఇక్కడుంటున్న సంఘము ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలువవు అన్నాడంటే సంఘము ఎంత గొప్పది. ఇంకా చూడండి 19వ వచనం, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూమి మీద భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పెను, అతనితో చెప్పెను. పాతాల లోక ద్వారములు నిలువ నేరవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తున్నాను, సంఘములో నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకంలో విప్పబడును అన్నాడంటే ఇదిగో ముల్లోకాలలో ఈ భూమి మీద ఉంటున్న సంఘం అటు పరలోక ద్వారాలను ఆపరేట్ చేయగలుగుతుంది, పాతాల లోకపు ద్వారాలను ఆపరేట్ చేయగలుగుతుంది. అంటే సంఘం ఎంత గొప్పది. నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు, ఇదిగో సంఘములో నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకంలో విప్పబడును. ఎంత గొప్పదండి సంఘం, చాలా గొప్పది ప్రేమని వారలారా, చాలా ఉన్నతమైనది. మునుపటి మందిరానికి నా కనుదృష్టి ఉంటుందేయా, నా కనుదృష్టి, నా కనుదృష్టి అన్నాడు. కడవరి మందిరానికి కనుదృష్టి కాదు, ఆ కనులు ఏ తలలో ఉంటాయో ఆ తలే సంఘానికి శిరస్సు. కనుదృష్టి ఉండటం మునుపటి మందిరం, ఇప్పుడు కనుదృష్టి కాదు, ఏకంగా సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే, క్రీస్తే. సంఘానికి కనులు ఆయనే, సంఘానికి నోరు ఆయనే, సంఘానికి చెవులు ఆయనే, సంఘాన్ని గురించి ఆలోచించేది కూడా ఆయనే. తలే వచ్చింది, మునుపటి మందిరానికి కనుదృష్టి ఉంటే చాలు, కానీ కడవరి మందిరానికి, సంఘానికి యేసు క్రీస్తు శిరస్సు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 1:22-23 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము పైన ఆయనకు, ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను, ఆ సంఘము ఆయన శరీరము. ఇదిగో ఆయన శరీరము సజీవ రాళ్ళ వలె ఉండిన మనం అవయవాలమైతే ఆయన శిరస్సు ఎంత ఆధిక్యత, ఎంత ఆధిక్యత. సొలోమ అడుగుతున్నాడు, నీ పేరు పెట్టుకుంటానయ్యా ఈ మందిరానికంటే, సరే అన్నాడు అంతే. సరే ఈ కడవరి మందిరానికి తన కుమారుడైన యేసు క్రీస్తు పేరు పెట్టారు. ఈ సంఘం ఎవరిది? క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం. అక్కడ తండ్రి పేరు యెరూషలేము మందిరానికి, ఇక్కడ కడవరి మందిరానికి క్రీస్తు సంఘం. క్రీస్తు పేరు, క్రీస్తు పేరు, క్రీస్తు పేరు. సంఘం చాలా విలువైనది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా మీరు బాగా ఆలోచించగలిగితే పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము మందిరాన్ని ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతూ నా ప్రియురాలును నేను విడిచిపెట్టి తిని నేను విసర్జించాను ప్రియురాలు అని పోల్చాడు. క్రొత్త నిబంధన రాగానే, క్రొత్త నిబంధన రాగా సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే సంఘము క్రీస్తు యొక్క భార్య, క్రీస్తు యొక్క భార్య.
భార్య, భార్య ఎంత ఆధిక్యత! ఇప్పుడు బాగా ఆలోచించండి, భార్య ఏదైనా అడిగితే భర్త కాదంటాడంటారా? కాదంటాడా? అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది ఎన్నో అంటాడు, చివరికి సరేలే అంటాడు. భార్య అడిగింది కదా. అందుకే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సంఘం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రతి ప్రార్థన, ప్రతిదీ, ప్రతిదీ, ప్రతిదీ ఎందుకు వింటాడు ఇప్పుడు చెప్పండి? ఎందుకు వింటాడు? సంఘము ఆయన భార్య, భార్య. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా ప్రేమని వారలారా? కష్టం రాగానే సంఘాన్ని, సంఘం మా గురించి ప్రార్థన చెయ్యండి అని కోరుకోవటం లేదు ప్రేమని వారలారా. ఆ చేస్తే ఎంత చేయకపోతే ఎంతది? నీ కుటుంబ కష్టం, నీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం, నీ పిల్లల వివాహాలు సంఘము మరుపెట్టాలి. సంఘము ఆయన భార్య, ఆయన భార్య. ఆయన, ఆయనను అడిగితే ఆయన భార్య అడిగితే కాదంటాడా? ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ప్రేమించాడు, 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 ప్రేమించాడు. ప్రేమని వారలారా, పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉంటున్న ఆయనను అధికారులతో మాట్లాడి బయటికి తీసుకురావటానికి ధైర్యం ఎవరు లేదు. సంఘమంతా ఆసక్తితో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. చెరసాలలో ఉంటున్న పేతురు, చెరసాలలో ఉంటున్న పేతురు బయటకు వచ్చేసాడు. ఏమంటే మీ సంఘంలో, మీ సంఘంలో మేము ఈ విషయాలలో ప్రార్థనలో మేము ఉంటున్నాం, ఇవి జరిగాయన్న ఏమైనా లిస్ట్ ఉందా? మేము 4-5 సంవత్సరాల నుంచి ప్రేయర్లో ఉన్నాం, ఇది జరిగిందండి, సంఘము ప్రార్థన దేవుడు విన్నాడన్న లిస్ట్ ఉందా మనకేమన్నా? అడుగుతాం, ఇస్తాడో లేదో కానీ చెక్ చేసుకోవటం, ఇది దేవుడు చేశాడు కదా, అది సంఘం చేస్తే విన్నాడా, నువ్వు వ్యక్తిగతంగా చేస్తే విన్నాడు, ఎప్పుడైనా క్లారిటీ తీసుకున్నావా? ఎప్పుడైనా సంఘం ప్రార్థన చేయాలి ప్రేమని వారలారా, సంఘము ప్రార్థన చేయాలి ప్రేమని వారలారా. సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత, ఆధిక్యత. మునుపటి మందిరానుకున్న మహిమ ఏంటంటే నాకు అనుదృష్టి ఇక్కడ ఉండాలి, కానీ కడవరి మందిరానికి నా కొడుకే సంఘములో తలగా ఉన్నాడు, ఇంకేంటి, ఇంకేంటి, ఇంకేంటి? మునుపటి మందిరానుకున్న మహిమ నా పేరు, కడవరి మందిరానుకున్న ఇంకా మహిమ నా కుమారుడైన క్రీస్తు పేరు, క్రీస్తు పేరు. మునుపటి మందిరానుకున్న మహిమ, యెరూషలేము దేవాలయము దగ్గర చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. కడవరి మందిరానుకున్న మహిమ, ప్రార్థన వినటమే కాదు, సంఘంలో ఏది విప్పబడుతుందో పరలోకంలో అది విప్పబడును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేరు. మునుపటి మందిరము యొక్క స్థితి ప్రియురాలు, కడవరి మందిరము యొక్క స్థితి ఏంటి? భార్య, భార్య. ఇంకా మీరు బాగా ఆలోచించగలిగితే, ఎవరైనా సంఘాన్ని డిస్టర్బ్ చేస్తే దేవుడు అస్సలు ఊరుకోడు. ఎందుకు చెప్పండి ఇప్పుడు? ఎందుకు? యేసుక్రీస్తు యొక్క భార్య. మనం చాలా ఏమనుకుంటామంటే, ఏం చేసినా క్షమిస్తాడండి దేవుడు అనుకుంటుంటాం. లోతుల్లోనికి వెళ్ళి చూడండి, చాలా క్షమింపబడని పాపాలు ఉన్నవి. క్షమింపబడని పాపాలలో ఇంకోటి చెప్పమంటారా? ఎవడైనను దేవాలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చెయ్యవచ్చును ఒకవేళ అని ఉందా? పాడు చెయ్యును, కన్ఫామ్. నువ్వు సంఘాన్ని ముట్టుకో, సంఘాన్ని డిస్టర్బ్ చేయి, సంఘం నుంచి ఏమన్నా లాక్కెళ్ళు, ఒక నలుగురిని లాక్కెళ్ళు, నీకు ధైర్యం ఉంటే. ఆ భయం మాకుంది కనుకనే ఎవరిని మా దగ్గర ఉండొద్దు అంటున్నాయి. ఎక్కడున్నారో ఉండండి, మీ దండం పెడతాం. పర్సనల్గా ఫోన్ చేసి ఇట్రా ఇట్రా నో, ఎవరు ఎక్కడుంటే ఏంటి? దేవుళ్ళు ఉండాలి కదా, దేవుడు వాడుకుంటే లోకంలో ఉన్నవాడు మన దగ్గరకు వస్తాడు. దయ్యం వాడుకుంటే ఒక సంఘంలో ఉన్నవాడు ఇంకో సంఘంలోకి వెళ్తాడు. అది దయ్యం వాడుకోడు, దేవుడు వాడుకుంటే లోకంలో ఉన్నవాడు మన దగ్గరకు వస్తాడు. అది
లోకంలో ఉన్నవాడు మన దగ్గరకు వస్తాడు. అది దేవుడు వాడుకోవటం, అది దేవుడు వాడుకోవటం, అది దేవుడు వాడుకోవటం. కానీ ఈరోజు మనం ఏమనుకుంటాం తెలుసా? అక్కడ ఒక నలుగురిని తీసుకొచ్చుకోవటం, ఇక్కడ నలుగురిని తీసుకొచ్చుకోవటం, ఫోన్లో రాయబారాలు, లేనిపోనివన్నీ చెప్పటం, ఇలా చెప్పి ఇలా చెప్పి నువ్వు డెవలప్ అవుదావు అనుకుంటున్నావేమో, నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావు. సంఘం అంటే క్రీస్తు భార్య. ఆయన భార్యని టచ్ చేసావా? నెక్స్ట్ నెక్స్ట్ దేవుడు వాణిని పాడు చేయను. ఏమంటే ఇది నిజంగా జరుగుతుందంటారా? 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 బైబిల్లో ఉన్న మాటలు విన్నప్పుడు ఇది జరుగుతుందా అనుకుంటాం. ఒక్కసారి లోకానికి వెళ్ళి చెక్ చేయండి. నేను చెక్ చేశాను. ప్రకాశం జిల్లా ఆ ప్రాంతాలలో ఒకరోజు వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్ వెళ్ళిన తర్వాత, ఏంటి తమ్ముడు మీటింగ్ అంటే, అన్న మందిరం మూసివేయబడింది, మరలా దాన్ని క్లీన్ చేసి మరలా ప్రారంభిస్తున్నామన్న అన్నారు. కడవరి మందిరం టాపిక్ చెబుతున్న ఆ రోజుల్లో, ఆ రోజుల్లో అప్పుడు నాకు వెంటనే ఆలోచన కలిగింది, అసలు మందిరం ఎందుకు మూసివేయబడింది కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా అంటుందా అన్న. చాలా పెద్ద గొడవ అన్న అది అన్నాడు. ఏం జరిగిందో చెప్పండి. నాకు కూడా సరిగ్గా తెలియదన్నా, మా పెద్దోళ్ళకి తెలియాలంటే ఆ పెద్దోళ్ళని ఒకరిని తీసుకురా. పెద్ద ఆయన వచ్చాడు. ఏమయ్యా ఈ మందిరం ఎందుకయ్యా మూతపడిందంటే, ఒక పాస్టర్ గారు ఉండేవాడు, చక్కగా సేవ చేసేవాడు, ఒకడు ఉండేవాడండి, ఉండి ఎప్పుడు గొడవలేనండి, ఎప్పుడు గొడవలేనండి. ఇదిగో ఆ గొడవలు పాపం ఆయన భరించి భరించి ఆయన ఉన్నంతకాలం ఏదో జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఓపిక ఎవరు లేక సంఘం ముక్కలయ్యిందండి, తాళం వేసేశారన్నాడు. నేను అడుగుతున్నాను, ఇంతకీ ఆయన ఎవరు, ఆయన ఎక్కడుంటాడు, ఏంటి పరిస్థితి? అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ పాస్టర్ గారు ఆ దేవాలయం మూతపడిన సంవత్సరానికి మంచాన పడ్డాడు. ఆరు నెలలు మంచంలో ఉండి అతను కూడా లేడు, చచ్చిపోయాడు. ఇప్పుడు మీకు ఆలోచన కలిగిస్తున్నాను. మీ ప్రాంతాలలో వీడు సంఘాన్ని డిస్టర్బ్ చేశాడన్న వాడి గతి ఏమైందో మీరు కనుక్కోండి. కనుక్కోండి ఒక్కసారి. ఎవడైనా నువ్వు దేవాలయమును పాడు చేసిన ఎల్లా దేవుడు వాణిని చెయ్యును. కన్ఫర్మ్. ఇది జరగదు అనడానికి వీల్లేదు. మన కుటుంబానికి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తున్నాయంటే ముందు చెక్ చేసుకోవలసింది ఏంటో తెలుసా? తండ్రి, సంఘానికి ఏమైనా నేను ఇబ్బంది కలిగించానా లేదని ముందు చెక్ చేయండి. ఎందుకంటే సంఘం దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో, దేవుని కంట్లో వేలు పెడితే దేవుడు తర్వాత చేసేది ఏంటో తెలుసా? ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో ఉంటుంది అంతే. ఒరే, నీ ఇల్లు అయితే ఒకటి, నా ఇల్లు అయితే ఒకటా? నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు ఏదైనా చేసావా? నీ ఇంట్లో నిన్ను క్షేమంగా ఉండనివ్వను. నిజం ప్రేమన దేవుని పిల్లలారా, నమ్మండి ప్లీజ్. నిజం అది, నిజం అది, నిజం. ఎప్పుడు సంఘం జోలికి వెళ్ళకండి, ఎప్పుడు సంఘాన్ని విడదీయాలని ఆలోచించకండి, ఎప్పుడు కూడా నలుగురిని పట్టుకెళ్ళాలని ఆలోచించకండి ప్లీజ్. అది చాలా భయంకరమైన తప్పు, పాప క్షమాపణ లేని తప్పు. దేవుడు ఖచ్చితంగా రాయించాడు, ఎవడైనా నువ్వు దేవాలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చెయ్యును అన్నాడు, చెయ్యును అన్నాడు, చెయ్యును అన్నాడు. ఆ స్థితిలోనికి మన జీవితాలు వెళ్ళడానికి వీలు లేదు ప్రియమైన వారలారా. సంఘానికి ఉన్న ఆధిక్యత ఏంటో తెలుసా? సంఘము ద్వారా సువార్త ప్రకటించబడాలి అని ఆయన కోరుకున్నాడు ప్రియమైన వారలారా. సంఘము ద్వారా సువార్త ప్రకటింపబడాలి. వ్యక్తిగతంగా చేసేది కాదు సువార్త, సంఘము ద్వారా చెయ్యాలి, సంఘము ద్వారా చెయ్యాలి, సంఘము ద్వారా చెయ్యాలి ప్రియమైన వారలారా. కానీ ఈరోజు సంఘం ఇంత ఉన్నతంగా ఉన్నట్లుగా కనపడుతుందా మీకు ఎక్కడైనా? ఆ మునుపటి మందిరాన్ని కూల్చేశాడు దుష్టుడు, కడవరి మందిరాన్ని కూడా కూల్చేయటానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు ప్రియమైన వారలారా. కొన్ని మందిరాలకు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు స్టాండ్ పెట్టండి, పట్టుకొని మాట్లాడలేను అంటే ఆ పాస్టర్ గారు బాధపడుతూ వచ్చి, సార్ స్టాండ్ లేదండి మా సంఘంలో అన్నారు. సరే లేదండి అని పట్టుకుని మాట్లాడా. నాకు ఒక డౌట్ వచ్చింది, స్టాండ్ ఖరీదు ఎంత ఉంటుంది అనిపించింది. కొనలేనంత ఖరీదు ఉంటుందా? ఎంత అప్పటివరకు నాకు కూడా తెలియదు.
ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్న పిల్లవాడిని పిలిచి ఎంత ఉంటుంది ఈ స్టాండ్ అన్నాను. ఎంత అన్నా 250-350 రూపాయలు ఉంటుంది అన్నాడు. అప్పుడు పాస్టర్ గారిని పిలిచాను. ఏమండి 250-350 రూపాయలు అంటున్నారంటే ఆయన చాలా బాధపడుతూ ఏం చెప్పాడో తెలుసా, సంఘంలో 250-350 రూపాయలు కూడా లేవు. సంఘంలో లేవా? ఇప్పుడు బాగా ఆలోచించాలి. దేవుడు వాక్యంలో చెప్పిన మాట ఏంటి? వాక్యంలో చెప్పిన మాట ఏంటి? నా మందిరములో ఆహారం ఉండుటకు మీరేం తీసుకురావాలి? ఏం తీసుకురావాలి? దశమభాగములు తీసుకొని రావాలి. రావాలి, తీసుకొని వస్తే డబ్బులు ఉంటాయి. డబ్బులు లేవంటే అర్థం ఏంటి? అర్థమేంటి చెప్పండి. తీసుకురావు మనం. ఎందుకు తీసుకురావని చెప్పమంటావా? ఎందుకు తీసుకురా తెలుసా? సంఘానికి ఇస్తే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? మనకు పేరు రావాలంటే వ్యక్తిగతంగా ఇచ్చుకుంటామండి మనం. వ్యక్తిగతంగా ఇస్తే పేరు వస్తుంది. చందాలో వేస్తే ఏం పేరు వస్తుంది మనకి? సంఘమేమో అడుక్కునే స్థితిలో ఉంది, సంస్థలేమో కోట్లకు పడిగెత్తాలి. సంస్థలకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? సంఘానికి రావలసిన నిధి అంతా ఎటు మళ్ళించేశారు? ఎటు మళ్ళించేశారు? ప్రతి అక్టోబర్లో తెలంగాణ ప్రాంతంలో సెమినార్ జరుగుతుంది, సెమినార్ జరుగుతుంది. ఈసారి ఏం చేసామో తెలుసా? వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వటమా? అవసరం లేదు. సంఘము ద్వారా ఈరోజు సెమినార్ జరగాలి, నెక్స్ట్ సెమినార్ అలానే చేస్తున్నాం. సంఘము ద్వారా జరగాలి, వ్యక్తిగతంగా ఎందుకు? సంఘము ద్వారా జరగాలి. మరి సంఘానికి డబ్బులు రావటం లేదంటే దశమ భాగాలు ఇవ్వటం లేదు. ఇప్పుడు దశమ భాగాలు అనగానే మన అందరి హృదయాల్లో ఏం కలుగుతుంది చెప్పండి? అది పాత నిబంధన, మనకు లేదు. ఎంత రిలీఫ్ అండి, ఎంత రిలీఫ్ అని. కాస్త జ్ఞానం ఎక్కువైన వాడు ఏం మాట్లాడతాడంటే, మనం దశమ భాగం కాదండి, ఏమి ఇవ్వాలి? శతమా భాగం ఇవ్వాలి అంటాడు. నువ్వు ఇచ్చావా నేను ఇచ్చానా చెప్పు. మాట్లాడుకోవడానికి బాగుంటాయండి. ఇచ్చావా ఎప్పుడైనా శతమా భాగం? హృదయంలో నిశ్చయించుకున్నంత కదండి ఇవ్వాల్సింది అంటావు. పోని అదన్న చేసావా? చేసావా అదన్న? నెల కాగానే 20-30 వేలు చేతిలో పడగానే పాలోడు గుర్తొస్తాడు మనకి, పేపరోడు గుర్తొస్తాడు, స్కూలోడు గుర్తొస్తాడు మనకి. నెలంతా కష్టపడే ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు గుర్తురాడు కదా. ఈరోజు సంఘం ఎందుకు కార్యక్రమాలు చేయలేని స్థితి? ఎందుకు చేయలేని స్థితి? సంఘానికి రావలసిన డబ్బంతా దుష్టుడు సంస్థలకు దారి మళ్లించాడు. ఎందుకు? సంఘము దగ్గరుంటే సువార్త జరుగుతుంది, సువార్త జరుగుతుంది. సంస్థలకెళితే బ్యాంకులలో కట్టడాలకు మారిపోతుంది. కట్టడాలు కాదా? భూమి మీద సంఘము విలువైనదంటే, ఈరోజు చాలా సంఘాలకు మందిరాలు లేవండి, మందిరాలు లేవు. కానీ ఈరోజు ఏ సంస్థకు కట్టడం లేదో చెప్పండి నాకు. ఏ సంస్థలకు కట్టడాలు లేవు చెప్పండి. దేవాలయములో రేకుల కింద జరుగుతున్నాయి. సంస్థలు మీరు చూడండి, 5 స్టార్స్ హోటల్లా మెరిసిపోతున్నాయి సంస్థలు. సంఘం ఎందుకండి అలా ఉంది? ఏదైతే గొప్ప చేశాడో ఆ సంఘం ఈరోజు విలవిలలాడుతుంది. ప్రేమన వారలారా, దుష్టుడు నెమ్మది నెమ్మదిగా యెరూషలేము దేవాలయాన్ని కూలగొట్టి దాని మహిమను పోగొట్టినట్టుగా ఈరోజు కడవరి మందిరం మీద తన పంజాను చూపిస్తూ ఇదిగో సంఘానికి రావలసిన నిధులను మళ్లిస్తున్నాడు. ప్రేమన వారలారా, సంఘము కంటే సంస్థలు గొప్పవి అన్న ఆలోచన మనలో కలిగిస్తున్నాడు. ప్రేమన వారలారా, సంస్థ గొప్పదా సంఘం గొప్పదా చెప్పండి? సంస్థ గొప్పదా సంఘము గొప్పదా? సంఘము గొప్పది. సంస్థ ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి పెట్టింది, సంఘం యేసుక్రీస్తు రక్తం ఇచ్చి స్థాపించింది. యేసుక్రీస్తు రక్తానికి ఈరోజు విలువ ఉందా? సంస్థ పెట్టడం ఏదో పెద్ద అనుకోకండి. 7 గురన్నో అనుకోండి, నువ్వు ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, నువ్వు ట్రెజరర్, అయిపోయింది. నీ ఆధార్ కార్డులు నీ సంతకం ఉంటే చాలు, అయిపోయింది. మెంబర్లా, నా భార్య మెంబర్, నీ భార్య మెంబర్, నీ భార్య, అయిపోయింది మనమే. మరి సంఘం, సంఘం యేసుక్రీస్తు రక్తం
ప్రేమన వారలారా, సంస్థ స్థాపించడానికి మన చెమట కూడా అక్కరలేదు, కానీ సంఘాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు రక్తాన్ని ధారపోశాడు ప్రేమన వారలారా. ఆ సంఘానికి ఇవ్వవలసిన ధనాన్ని సంస్థలకు దారి మళ్ళిస్తావా? సంస్థలకి ఆలోచించండి ఒక్కసారి, ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి. సంస్థలలో వారసత్వం ఉంటుంది, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కొడుకు. సంఘంలో వారసత్వం ఉంటుందా? సౌలును పెట్టాడు, పెట్టి ఆ తర్వాత ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును తీసుకొచ్చాడు, తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. నెక్స్ట్ పేతురు రా అన్నాడు. పేతురు రా, పేతురుకి యేసుక్రీస్తుకి ఏమైనా రిలేషన్ ఉందా? పేతురు బాగా డొనేషన్లు ఇచ్చాడు యేసుక్రీస్తుకి ఏమన్నా? సంఘం అనేది ఇదిగో దేవుని ఆలోచనలతో నడిచేది. ఎవరికి ఆయన అప్పగించాలో అప్పగిస్తాడు ఆయన. దేవుడు ఎన్నుకునేవాడికి సంస్థ అనేది వారసత్వం, వారసత్వం. సంఘం ఎవరి పేరు మీద రాయబడదు. సంస్థలు, సంస్థలు చెప్పండి, నిజం చెప్పండి, ఎవరి పేరు మీద ఒకరి పేరు మీద ఉంటుంది. మనం ఏమన్నా అడిగామనుకోండి, గెట్ అవుట్ అయిపోయింది. సంఘం నుంచి నిన్ను వెళ్ళిపోమ్మనడానికి ఎవరైనా సరిపోతారా? అప్పుడు ఏమంటాం, నీదా నీ అయ్యదా అని అడుగుతాం మనం, అంతేనా? సంఘం ఏసుది, నన్ను పొమ్మనడానికి నువ్వెవరు, నువ్వెవరు? సంఘము నుంచి ఒకరిని వెళ్ళమనటానికి ఎవరున్నారు ప్రేమన్న వారలారా? సంస్థ నుంచి వెళ్ళిపోమంటారు, ఇది నాది, నువ్వు కూడా ఏం వాళ్ళు అనలేవు, ఏమనగలవు? సంఘములో పరిచర్య ఉంటుంది, పదవులు ఉండవు ప్రియమైన వారలారా. సంస్థల్లో, సంస్థలు ఏముంటాయి చెప్పండి? పదవులు ఎవరు ఖాళీగా ఉండరు, ఎవరు ఖాళీగా ఉండరండి. నా పోస్ట్ ఇదండి, నా పోస్ట్ ఇదండి, నా పోస్ట్ ఇదండి. మరి సంఘంలో పోస్టులు చెప్పండి ఒకసారి. సంఘంలో పని ఉంటుంది, సంస్థల్లో ఏముంటుంది? పదవులు ఉంటాయి. మనకేమంటే ఇష్టం? పదవులు అంటే ఇష్టం, పదవులు అంటే చాలా ఇష్టం అండి. పైకి అబ్బే అబ్బే ఇవంటే నాకు ఏమి ఇష్టం లేదండి అంటాం, వాటి కోసమే పడి చేస్తాం మనం, వాటి కోసమేనండి, వాటి కోసమే. సంఘంలో పదవులు ఉండవు తెలుసా? పరిచర్య, పరిచారకులు, దాసులు, సేవకులు. ఈ పదాలు ఏం బాగున్నాయి, చైర్మన్, డైరెక్టర్, అబ్బో ఎంత బాగున్నాయి ఈ పదాలు, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. కోఆర్డినేటర్, కోఆర్డినేటర్. మరి బైబిల్ ఇవన్నీ ఎక్కడున్నాయో, మరి బైబిల్ ఏముంది? పరిచర్య, పరిచారకులు, పరిచారకులు. సంస్థల్లో పదవులు ఉంటాయి, సంఘంలో ఏముంటుంది? పరిచర్య, పని, పని, పని ఉంటుంది ప్రియమైన వారలారా. సంఘము ద్వారా చేస్తే క్రీస్తుకు మహిమ, సంస్థల ద్వారా చేస్తే క్రీస్తు కాదు, ఆ డైరెక్టర్కు మహిమ, ఆ డైరెక్టర్ మహిమ. సంఘం ద్వారా చేసేమనుకోండి, అందరం కూర్చుంటాం, కూర్చొని ఎవరి పేరు వేద్దామండి అంటే ఇదంతా కాదండి, క్రీస్తు సంఘం అనేయండి అంటాం, అయిపోయింది. అదే సంస్థ ద్వారా చేస్తే పేరు లేని దూరుకుంటారా? అయ్యా బాబోయ్, బాగా ఆలోచించాలి, చివరి రోజు కదా, ఆకలి కాస్త ఎక్కువ కానివ్వండి, రెండు ముద్దలు ఎక్కువ వేద్దాం లోపల, ఆలోచించండి. సంస్థల్లో అభిమానులు ఉంటారు, సంఘంలో విశ్వాసులు ఉంటారు. విశ్వాసులకు అభిమానులకు చాలా తేడా ఉంది. సంఘంలో ఉండమని బైబిల్ ఏం చెప్పింది? విశ్వాసులు. సంస్థల్లో ఎవరుంటారు? అభిమానులు, 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 అభిమానులు. సంఘంలో అభిమానులు ఎవరు ఉండరు, ఎవరుంటారు? విశ్వాసులు. వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు పట్ల విశ్వాసం. సంస్థల్లో అభిమానులు, ఈ అభిమానులు ఎవరికి ఉంటారంటే సినిమా హీరోలకు ఉంటారు, సినిమా హీరోలకు ఉంటారు. సినిమా హీరోలకు ఉన్న అభిమానులు ఎలా అంటారంటే, తల్లిదండ్రులకు గంజిపోయాడు కానీ హీరోకు మాత్రం పాలుపోతాడు. అమ్మో
తెల్లవారుజామున లేచి ఇంట్లో నీళ్లు మొయ్యాడు కానీ కరెంటు పోలెక్కి కటౌట్ కడతాడండి. కరెంటు పోలెక్కేసి కటౌట్ కడతాడు అంతే. అమ్మకి నాన్నకి ఆసరాగా ఉండాలని ఉండదు, కానీ హీరో పుట్టినరోజు రాగానే, హీరో పుట్టినరోజు రాగానే రక్తదానం. నేను నాన్నకి ఎప్పుడు నిచ్చావా? అభిమానం, అభిమానం చూసారా? విశ్వాసులుగా ఉండాలి, అభిమానులుగా ఉండకూడదు. యేసుక్రీస్తుకు కావలసింది విశ్వాసులు, ఆయనకు అభిమానులు లేరు. అభిమానులు వద్దు ఆయనకి. అప్పుడప్పుడు పేతురు గారు కాస్త అభిమానం పెంచుకుంటేనే తుంచేశాడు ఆయన. నీకెంతటికి నీ అది కలగకుండును గాక అని అభిమానాన్ని చూపించాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? వెరీ గుడ్, నా అభిమాన సంఘానికి నువ్వే లీడర్ అన్నాడా? సాతానా నా వెనుకకు పో, నా వెనుకకు పో, నాకు విశ్వాసి కావాలి. తోమా అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. విశ్వాసులు కావాలి, విశ్వాసులు. అభిమానులంటే మనుషులకు ఉండేవారు. యేసుక్రీస్తుకు అభిమానులు వద్దు ఆయనకి, విశ్వాసించేవారు కావాలి, విశ్వాసులుగా వెంబడించేవారు కావాలి. ఈరోజు విశ్వాసిగా ఉన్నావా, అభిమానిగా ఉన్నావా? ఇంకా చెప్పమంటారా? యేసుక్రీస్తు మొదటిసారి వచ్చింది సంఘాన్ని స్థాపించడానికి, రెండవసారి వచ్చింది స్థాపించిన సంఘములు ఉన్నవారిని తీసుకుని వెళ్ళడానికి. మరి ఆయన వచ్చే సమయానికి నువ్వు సంస్థల్లో ఉంటే? ఆయన వచ్చింది సంఘాన్ని స్థాపించడానికి, మరలా వచ్చేది దేనికోసం చెప్పండి? ప్రియమైన తన సంఘమును తీసుకుని వెళ్ళడానికి. సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. అంటే ఆయన వచ్చే సమయానికి మనం ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. అప్పుడు అభిమానుల గుంపులో ఉండి జై అన్నాం అనుకోండి, వెయ్యి అంటాడు అన్ని. ఏంటి ప్రభు అంటే, ఆయన సంఘములో ఉన్నవాడు నావాడు, సంఘములో లేనివాడు నావాడు కానే కాదు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా స్వరాన్ని గుర్తుపట్టలేదు, మీకు ఇంకో స్వరం కావలసిందంటే ఇవి నా గొర్రెలు కావు. కొరంతీయులకు రాసిన పత్రిక, కొరంతీయులకు రాసిన పత్రిక, కొరంతీయులకు రాసిన పత్రిక, కొరంతీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, రాజ్యమును అప్పగించును. ఈ భూమి మీద ఉంటున్న సంఘం అనే రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. ప్రేమన వారలారా, మరి ఆయన వచ్చే సమయానికి ఎక్కడున్నావు నువ్వు? సంస్థల్లో ఉన్నావా? మనుషులను అభిమానిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నావా? విశ్వాసిగా ఉన్నావా? నీ కష్టాన్ని సంఘముతో కలిసి సువార్తలు ఉండగలుగుతున్నావా? సువార్తలు ఉండగలుగుతున్నావా? పేతురులారా, పరలోక రాజ్యపు తాలపు చెవి నీకిస్తున్నాను అన్నాడు, నీకిస్తున్నాను అన్నాడు, నీకిస్తున్నాను. సంఘములో ఉన్నవాడికి, సంఘములో ఉన్నవాడికి, సంఘములో ఉన్నవాడి దగ్గర ఉంటుంది పరలోక రాజ్యపు తాలపు చెవి. ఎంత ఆధిక్యత ప్రేమన వారలారా! సంఘానికి కాపరి ఉంటాడు, ఆ కాపరి మన కళ్ళ ముందు కనబడుతుంటాడు. కాచేవాడు ఎప్పుడు ఎక్కడుండాలి? ఎక్కడుండాలండి? ముందుండాలి, కనబడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి. సంస్థల డైరెక్టర్లు ఎక్కడుంటారు? వాళ్ళు నీకు కనపడరు, నువ్వు సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి కనపడాలి. సంవత్సరానికి ఒకసారి కనపడితే నిన్నేం కాస్తాడు? నీకు గొర్రెలు ఉన్నాయనుకోండి, సంవత్సరానికి ఒకసారి ఊరెళ్ళిరా చూద్దాం. ఇంటి దగ్గర మనకు గొర్రెలు ఉన్నాయనుకోండి, మనం కాద్దాం. ఎలా కాస్తారు బ్రదర్ అంటే, ఏముంది బ్రదర్ సంవత్సరానికి ఒకసారి అలా వెళ్ళోసి వస్తాను అంటే? మరి నువ్వు లేనప్పుడు పరిస్థితి ఏంటి? తోడేలు రాదా? ఉన్నప్పుడే వస్తుంది. కాచేవాడు ఎప్పుడు కూడా
కనుల ముందు ఉండాలి. కానీ కండ్ల ముందుండి కాచేవాడు మనకి చిన్న చూపు, ఎందుకంటే రోజు మన ఇంటికి వస్తాడు కదా, రోజు ప్రార్థన చేస్తాడు కదా, మనల్ని గద్దిస్తాడు కదా. మనకెవరిష్టం? మనమేంటో వాళ్ళకు తెలియద్దు, వాళ్ళేంటో మనకు తెలియద్దు. మనం వాళ్ళని పొగడాలి, వాళ్ళు మనల్ని పొగడాలి. ఇది కాయటమేనా డబ్బ కొట్టుకోవటమా? ఈరోజు చూడండి పరిస్థితి. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, బాగానే ఉంది, తీసుకొచ్చి ఒడిచ్చాడు పోయాడు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాం, బాగానే ఉంది, తీసుకొచ్చినప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి చూపించాం. ఇప్పుడు ఆన్లైన్లో ఆరాధనలట, ఆన్లైన్లో ఏంటి ఆరాధనలు. ఎటు వెళ్తున్నాం మనం? ఆన్లైన్లోనా? కాచేవాడు కళ్ళ ముందు ఉండాలి. తెర మీద ఉంటే ఏం కాస్తాడు నిన్ను? మళ్ళీ ఏమంటాడు, ఇదిగో నేను తెర మీద ఉండి మీకు వాక్యం చెబుతున్నాను, డబ్బులు మాత్రం వాట్సాప్లో పంపకండే, అవి మాత్రం ఒరిజినల్ పంపించేసేయండి. ఏంటిదంతా? మాయా, మాయా. సంఘము పేరుతో జరుగుతున్న ఘోరం సమస్తలుగా రూపుదిద్దుకున్న ఈరోజు. ఏమండి 33,000 శాఖలు అని అప్పుడప్పుడు మనం అంటాం కదా, 33,000 శాఖలు అంటే సంఘాలు, సంస్థలు, సంఘాలు కాదు తెలుసా. సంఘాలు రోజు రోజు నిర్వీర్యమైపోతున్నాయి, రోజు రోజు తగ్గిపోతున్నాయి. సంస్థలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కాచేవాడికి విలువనివ్వండి ప్రియమైన వారలారా. అయ్యో కాపరి లేని గొర్రెలు, గొర్రెలు మీ కళ్ళ ముందుండి మిమ్మల్ని నడిపించేవాడికి విలువనివ్వండి. టీవీలలో కనపడుతున్నవాడికి కాదు, టీవీలో కనపడుతున్నవాడు నిన్ను కాయలేడు. టీవీలో కనపడుతున్నవాడు నీకు కష్టం వస్తే నీ ఇంటికి రాడు. టీవీలలో కనపడుతున్నవాడు ఇదిగో నీ గురించి ఆలోచించడు. కానీ నీ కళ్ళ ముందున్నవాడు, నీ బలం తెలుసు, నీ బలహీనత తెలుసు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. కానీ ఈరోజు విలువ, టీవీలలో కనపడుతున్న వారికి ఉన్న విలువ మన కళ్ళ ముందు రోజు కనపడుతున్న కాపరులకు ఉన్నదా? ప్రేమన వారలారా ఉన్నదా? అపోస్తలుడైన పౌలు గారు మారాడు, నా పరిచర్య ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. ఎలా ఉండాలి, నేనేం చేయాలి, నా పరిచర్యను, నా పరిచర్య ఎలా ఉండాలని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఆయన సంఘాన్ని స్థాపించాడంటే అంతకంటే గొప్ప పరిచర్య ఇంకొకటి లేదు. ఆ సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నేను ఆ సంఘం కొరకు కష్టపడతాను. పౌలు గారు సంస్థ స్థాపించలేదు ప్రేమన వారలారా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ముగించుకుందాం, 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నా శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో. ఇదిగో నా పరిచర్య ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు సంఘాన్ని స్థాపించాడు, దాని కొరకు నేను కష్టపడతాను. ఇది నా పరిచర్య ఇలా ఉండాలి. చాలామంది అంటారు ప్రేమన్న వారలారా, మీరు కూడా సంస్థ పెడితే బాగుండు కదా అని. నాయన ఇల్లు కట్టిన తర్వాత ఈ మాట అర్థమైంది, మందిరం కట్టానని బాధపడుతున్నాను. ఇది మాత్రం దేవుడు ముందుగానే ఇచ్చాడు ప్రేమన్న వారలారా. ఏ సంస్థ పెట్టక మునిపే, ఏ సంస్థ పెట్టకముందే ఆలోచన కలిగించాడు. సంస్థ మనం పెడతాం ఎందుకోసం తెలుసా? దేవుని కొరకు అంటాం, దాని కొరకు అని మనం అనుకుంటాం. ఆ సంస్థను డెవలప్ చేయడానికి ఆలోచిస్తుంటాం. ఏమండి, దేవుని కొరకు మనం పెట్టేది గొప్పది కాదు, దేవుడు మన కొరకు పెట్టినది గొప్ప. దేవుడు నీ కొరకు పెట్టింది సంఘం, నువ్వు దేవుని కొరకు పెట్టింది సంస్థ. దేవుడు మన కొరకు పెట్టిన దానిలో ఉండాలి, మనం దేవుని కొరకు పెట్టినది అదేంటి అసలు? సంస్థ వ్యక్తున్నంత వరకే ఉంటుంది, సంఘం యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఉండేది ఏంటో తెలుసా? సంఘం. సంఘాన్ని సంరక్షించి క్రీస్తు పోషిస్తున్నాడు, మరి సంస్థను
క్రీస్తు పోషిస్తున్నాడా? ఎందుకనే మంచిదని ఇదే సంస్థ ఇదే సంఘం అనుకుందామా? ఎవడును 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 సిరికిని నాకు దాసులుగా ఉండరు. చాలామంది అధిక తెలివి ఉపయోగించి ఇదే సంస్థ ఇదే సంఘం, ఆహా ఇదే సంస్థ ఇదే సంఘమా? సిరికిని నాకును యజమానుడుగా ఉండలేరు. నాలో ఉండేవాడు నాతోనే ఉండాలి. మళ్ళీ లోకంతో ప్రయాణం ఏంటి? ఆలోచించండి ప్రేమైన వారలారా. ఈరోజు మనకు అర్థం కావలసిన అతి ప్రాముఖ్యమైన సంగతులు, ఎవరినో విమర్శించడానికి నేను చెప్పట్లేదు, సంస్థల మీద కోపంతో చెప్పటం లేదు, సంఘం మీద ప్రేమతో చెబుతున్న మాటలు. సంఘము నడిపింపు పరిశుద్ధాత్మతో జరుగుతుంది. సంస్థల నడిపింపు మనుషుల ఆలోచనతో ముందుకు వెళతాయి. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట సంస్థలతో నో. సంఘము వాక్యం ప్రకారంగా వాక్యం ఎలా ఉంటుందో అలా నడవాలి. సంస్థలు వాళ్ళు రాసుకున్న రూల్స్ కొన్ని ఉంటాయి. మా డైరెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడండి. బైబిల్లో కూడా అలానే ఉందా? బైబిల్లో కూడా అలానే ఉందా? సంస్థలకు వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఉంటాయి, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఉంటాయి. సంఘానికి యేసుక్రీస్తు పెట్టిన రూల్స్. రూల్స్ ఎంత తేడా, ఎంత తేడా. కడవరి మందిరం మునుపటి మందిరము యొక్క మహిమను మించినది ఆ కడవరి మందిరంలో నువ్వు ఉన్నావా? ఆ కడవరి మందిరంలో నువ్వు ఉన్నావా? క్రీస్తుతో కలిసి నువ్వు ఉంటున్నావా? నువ్వు ఏ సంఘంలో నీ కుటుంబంతో కలిసి ఉంటున్నావు చెప్పు ఒక్కసారి. ఏ సంఘంతో? ఏముందండి, ఆదివారం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నానండి. ఇదేనా? కనపడుతున్న ఆఫీసులకెల్లా ఉద్యోగానికి వెళ్ళిపోతావా? కనపడుతున్న స్కూళ్ళల్లో నీ పిల్లల్ని జాయిన్ చేస్తావా? ఒక దగ్గర నాటబడు, నాటబడు, అక్కడ ఉండు, నాటబడు. అక్కడి నుంచి సంఘముతో కలిసి ఎదుగు. సంఘముతో కలిసి సంస్థలలో మారటం ఉంటుంది, సంఘంలో మారటం ఉండదు ప్రేమన వారలారా. ఎందుకు చెప్పున? సంఘము అవయవము, అవయవము, అవయవం. అవయవాలు మార్చుకుంటామా మనం? ఎప్పుడైనా చెయ్యిని తీసేసుకుంటామా? కనుగుట్లను తీసేసుకుంటామా? కాళ్ళను తీసేసుకుంటామా? సంస్థ చొక్కా లాంటిది ఇది కాకపోతే ఇంకొకటి, సంఘము శరీరంలో భాగాలము. ఆయన శరీరంలో ఒక కాలు అయిన నువ్వు, నువ్వు విడిపోతానంటే ఎలా? సంఘము, సంఘము ఆలోచించండి ప్రియమైన వారలారా. మీకు అర్థం కావాలని నేను చెబుతున్నాను ప్రియమైన వారలారా. సంఘము ఎంత విలువైనదో మీ హృదయంలో అది గొప్పగా ఉండాలని చెబుతున్నాను ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు చాలా గొప్పవాడు ప్రియమైన వారలారా. ఆయన ఆయనకున్న ఆధిక్యత, ఆధిక్యత చాలా ఉన్నతమైనది ప్రియమైన వారలారా. సంఘముతో కలిసి మన జీవితాలు ముందుకు వెళ్ళాలి. అది కడవరి మందిరము, మునుపటి మందిరము యొక్క మహిమను మించున్నది, మించున్నది, మించున్నది. సంఘంతో కలిసి ప్రయాణం చేద్దాం, సంఘముతో కలిసి ఉందాం. మనల్ని కాచే కాపరికి విలువనిద్దాం, విలువనిద్దాం, విలువనిద్దాం. మనల్ని కాచేవాడికి విలువనిద్దాం. ఏదైనా కష్టం వచ్చిందా ప్రార్థన చేద్దాం సంఘం అంతా. ఉపద్రవం వచ్చిందా సంఘం అంతా ఉపవాస ప్రార్థన చేద్దాం. మనలో ఎవరికైనా కష్టం వచ్చిందా సంఘం అంతా కదిలి ఆదరిద్దాం. సంఘంలో ఉన్న ఆనందం ఒంటరితనంలో లేదు, సంస్థలలో లేదు ప్రేమన వారలారా. సంఘంలో హెచ్చరికలు ఉంటాయి, లోబడదాం, లోబడదాం, లోబడదాం. పౌలు గారు గద్దించలేదా? మీలో వ్యభిచారం జరుగుతుందన్న నాకు తెలిసింది అని ఏమన్నాడు? గద్దించాడు. సంఘంలో కాపరి నిన్ను గద్దిస్తాడు, లోబడాలి. నన్ను అనడానికి, నువ్వెవరు అనడానికి వీల్లేదు, లోబడాలి, లోబడాలి ప్రియమైన వారలారా.
నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను మెచ్చుకునేవాడొద్దు, నిన్ను తప్పు చేయించేవాడొద్దు, తప్పు చేయించేవాడొద్దు. ప్రేమన వారులారా, మనల్ని సరిదిద్దేవాడు కావాలి. కాపరి ప్రాణం పెడతాడు, జీతగాడు ఏం చేస్తాడు? జీతగాడు పారిపోతాడు, పారిపోతాడు. పారిపోయేవాడు జీతగాడు, కాపరి ప్రాణం పెడతాడు. ప్రేమన వారులారా, అందుకే ఈ మాటల వలన మనం సంఘమునికి వెళ్ళాలి. సంఘం అనే యేసుక్రీస్తు శరీరం బలమైనదిగా ఉండాలి, బలమైనదిగా ఉండాలి. మన సేవ సంఘము ద్వారా ముందుకు జరుగుతుండాలి. ప్రేమన వారులారా, జరుగుతుండాలి. కడవరి మందిరము మునుపటి యొక్క మందిరమును మించున్నది ప్రపంచంలో భూమి మీదున్న గొప్పది ఏది అంటే సంఘము కంటే గొప్పది ఏది లేదు. కోహినీరు వజ్రం అంటారు, కానీ కోహినీరు వజ్రము కంటే విలువైనది సంఘం. సంఘం దాని విలువ కాపాడాలి, ఆ విలువ కలిగిన చోట్ల ఉండాలి. ఎందుకు దానికి అంత విలువ అంటే అమూల్యమైన రక్తము చేత అది ఏర్పరచబడింది. అమూల్యమైనది అంటే అర్థం ఏంటి? దానికి విలువ లేనిది. అమూల్యమైన రక్తము చేత స్థాపించబడిన సంఘం అది ఎంత విలువైనదో ఆలోచించండి ఒక్కసారి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన మా కన్న తండ్రి, మీ పిల్లలందరినీ నాయన నీ కుమారుడు స్థాపించిన సంఘంలో స్థిరపరచాలన్న తాపత్రయం తప్ప ఎవరి మీద మాకు కోపతాపాలు లేవు, అది నీకు తెలుసు నాయన. సంఘం ఎంత విలువైనదో అని గ్రహించాలన్న తాపత్రయం తప్ప నాయన ఎవరిని విమర్శించాలన్న ఆలోచన మాది కాదు నాయన. మా జీవితాలు చిన్నవి, మమ్మల్ని మేము చూసుకోవటమే సరిపోని ఈ జీవితంలో నాయన. ఎవరినో చూసి ఎవరి మీదో ప్రసంగాలు చేసి ఓపిక మాలో లేదయ్యా. మేము రక్షింపబడాలి, మా కుటుంబాలు రక్షింపబడాలి, మా పిల్లల్ని నీలో పెంచుకోవాలి. మాతో ఉన్న నీవు అప్పగించబడిన వారికి లెక్క లెక్క అప్పగించాలి నీకు, అది తప్ప ఇంకేమీ లేదు నాయన. కొన్నిసార్లు నీ ఆవేదనకు రూపాన్నిచ్చి అనేకులు గ్రహించాలన్న తాపత్రయం తప్ప నాయన మరి ఏమీ లేదు నాయన. ఈ మాటలు విన్న మీ పిల్లల హృదయాన్ని కఠినపరుచుకోక, నీ మాటలకు కరిగిపోయి చెబుతున్న మమ్మల్ని చూడక నీవు ప్రారంభించిన సంఘాన్ని చూసి అందులో వారి జీవితాలను ఉన్నత స్థితిలోనికి నడిపించుకునగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని దీవించండి, మమ్మల్ని నిందిస్తున్న వారిని చల్లగా వారిని వారి కుటుంబాలను కాపాడండి. తండ్రి సమస్తమును నీ మహిమార్థమై జరిగించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రార్థయపడుతూ సంఘము ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటిని కూడా నాయన విలువైన కార్యక్రమముగా స్వీకరించమని కోరుతూ దీని ఫలాన్ని సంఘ అభివృద్ధిలో చూడగలిగే భాగ్యాన్ని ఇవ్వమని, సంఘాన్ని కాచి కాపాడుతున్న మీ పిల్లలకు తోడుగా ఉండమని కోరుకుంటూ ఇంకను అనేకమైన మాటలు నీ దాసుడు చెప్పని ఇంటుండగా కృపచూపమని కోరుకుంటూ మీ పిల్లలతో కలిసి చక్కటి సహవాసాన్ని అనుగ్రహించినందుకు స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్.